ఫస్ట్ ఇక్కడ మనము లిచ్చి ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని పీల్ తీసుకుందాం. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని పీల్ తీసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పీల్ తీసుకోవాలి. ఫస్ట్ పీల్ అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు అన్నీ ఒకేసారి పీల్ తీసుకున్నాక ఇప్పుడు సీడ్స్ ఓపెన్ చేస్తున్నానండి. మనకి ఈజీ అవుతుంది. జస్ట్ ఇలా సీడ్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ప్రతి దానివి సీడ్ తీసేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. మనం ముందు తక్కువ చేసుకుంటే గింజి తర్వాత ఒలుచుకోవచ్చు. సో ఇలా అన్నీ తీసి పక్కన పెడదాం. ఇప్పుడు వీటిని సీడ్స్ అన్నీ తీసేసుకున్నాం కదా, ఇటువంటి సీడ్స్ చాలా పెద్ద గింజలు. వీటిని మనము చక్కగా మిక్సీ పట్టుకుందాము. సో మనం మిక్సీ జార్లో ఇప్పుడు ఈ లిచ్చి ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. జస్ట్ కొంచెం ఒక్కసారి మిక్సీ పెడదాం. మనకి ఇలా కొంచెం క్రష్ అయిన తర్వాత ఇందులో మనము మిల్క్ యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ కప్ మిల్క్, ఎక్కువ క్వాంటిటీ లేదు, జస్ట్ హాఫ్ కప్ మిల్క్. చూసారా, ఇలాగ కొంచెం మరీ ఫైన్ పేస్ట్ మిక్సీ చేయొద్దు, కొంచెం మనకి ఇలా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు నేను మిల్క్ కూడా ఎక్కువ వేయలేదండి, జస్ట్ ఈ చిన్ని గ్లాస్లో ఇంకా ఉంచేసాను, 3/4 వేసాను, 1/4 ఉంచేసాను. సో మనము దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, అంటే ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు విప్పింగ్ క్రీమ్. ఇక్కడ నేను ఆల్మోస్ట్ హాఫ్ డబ్బా ఉంది, హాఫ్ డబ్బా విప్పింగ్ క్రీమ్ అండ్ ఒక మిల్క్ మేడ్. ఇది 200 ml మిల్క్ మేడ్, ఇది హాఫ్ లీటర్ విప్పింగ్ క్రీమ్. సో మనం విప్పింగ్ క్రీమ్ అంతా ఇందులో వేసేద్దాం. సో ఒకసారి దీన్ని మిక్స్ చేసేసుకుందాం. మనకి లిచ్చి ఫ్రూట్స్ తెచ్చిన వెంటనే ఐస్ క్రీమ్ చేసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే లిచ్చి ఫ్రూట్స్ ఎక్కువ రోజులు స్టాక్ ఉండవు, అంటే లోపలంతా పాడైపోయి మనకి స్మెల్ వచ్చేస్తాయి. సో మ్యాక్సిమం తెచ్చుకున్న 1 or 2 days లోపల, 1 day లోపల ఐస్ క్రీమ్ అయితే చేసుకోండి. మనకి ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని బీట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇందులో మిల్క్ మేడ్ యాడ్ చేద్దాం. ఒక టిన్ను, చిన్న టిన్ అయితే 200 ఉంటుంది, 200 ml, అండ్ పెద్ద టిన్ అయితే 400 ml ఉంటుంది. పెద్దది తెచ్చుకుంటే హాఫ్ ప్యాకెట్కి, అంటే హాఫ్ లీటర్ విప్పింగ్ క్రీమ్కి 200 ml ఆఫ్ మిల్క్ మేడ్. సో దీన్ని బాగా బీట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ఈ లిచ్చి యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ బీట్ చేసుకుందాం. ఇలా మనము ఒక 2 minutes బీట్ చేస్తే సరిపోతుంది. ఒక 2 minutes, 1 minute అయిన తర్వాత మళ్ళీ ఒకసారి జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ బీట్ చేయాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్నెస్ వస్తుంది, ఇలా మిక్స్ చేసుకుని చేయడం వల్ల. ఇప్పుడు మనం దీన్ని ఒక 20 minutes నుంచి 1/2 hour వరకు రీఫ్రిజ్లో పెట్టి మళ్ళీ ఇంకొకసారి బీట్ చేయాలి. సో ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని రీఫ్రిజ్లో పెట్టేద్దాం. సో ఒక 20 minutes, 20 to 30 minutes దీన్ని రీఫ్రిజిరేటర్లో పెట్టాలి. ఆఫ్టర్ 1/2 hour తర్వాత జస్ట్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని హై స్పీడ్లో ఒక 2 minutes బీట్ చేయాలి.
సో ఇప్పుడు దీన్ని ఏ టైప్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకుని షిఫ్ట్ చేసేసుకోవాలి. మనకి ఇంత స్మూత్గా పఫీగా వస్తే మనకి ఐస్ క్రీమ్ కూడా అంతే స్మూత్గా ఉంటుంది. సెకండ్ టైం బీట్ చేయడం వల్ల సాఫ్ట్నెస్ పెరుగుతుంది, అందుకనే హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ బీట్ చేసుకోవాలి. సో ఫైనల్గా కంటైనర్లోకి షిఫ్ట్ చేసేద్దాం. దీన్ని 12 అవర్స్ రీఫ్రిజ్లో పెట్టాలి. సో ఇప్పుడు మనం దీన్ని రిఫ్రిజిరేటర్లో 12 అవర్స్ పెట్టేద్దాం, 10 to 12 అవర్స్. ఒక దానిలో కొంచెం ట్యూటీ ఫ్రూటీ యాడ్ చేశాను. మనకి లిచ్చి ఫ్రూట్ కూడా తెల్లగా ఉండడం వల్ల ఐస్ క్రీమ్ కూడా చాలా తెల్లగా వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. చూద్దాం 12 అవర్స్ తర్వాత. ఆఫ్టర్ 10 అవర్స్ తర్వాత సో మనకి చాలా సాఫ్ట్గా తయారైంది ఐస్ క్రీమ్. సో మనం ప్లేటింగ్ చేద్దాం ఇప్పుడు. సో మనము దీన్ని చక్కగా ఓపెన్ చేసేద్దాం. సో ఎంతో టేస్టీగా ఉండే మన లిచ్చీ ఐస్ క్రీమ్ తయారైపోయింది. చాలా మంచి ఫ్లేవర్ ఉందండి. అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ చాలా క్రీమీ టెక్స్చర్ ఉంటుంది, అండ్ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మనకి ఎక్కువ రోజులు కూడా స్టాక్ ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. అండ్ లిచ్చీ చెప్పాను కదా, ఫ్రెష్గా యూజ్ చేసుకుని, అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ మనం ఇలా ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటే మనకి ఆ టేస్ట్ చాలా రిచ్నెస్ ఉంటుంది. కొంచెం టాపింగ్లో టూటీ ఫ్రూటీ, ఇది ఆప్షనల్, మనకి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. జస్ట్ ఐమ్ యాడింగ్ మనకి కొంచెం లుక్ కోసం. సో ఎంతో టేస్టీగా ఉండే మన లిచ్చి ఐస్ క్రీమ్ తయారైపోయింది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశానండి, చాలా ఎమీగా ఉంది క్రీమీ టెక్స్చర్తో. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి, అండ్ ట్రై చేసి మీ కామెంట్స్ నాకు మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.